విద్యార్థులందరికి శుభోదయం. శుభోదయం మేడం. ఈ రోజు మనం ఒక చక్కని ఒక మంచి కథ నేర్చుకుందాం అమ్మా. కష్టపడి సంపాదిస్తే ఆ సొమ్ము ఎక్కడికి పోదు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆ సొమ్ము ఎవరైనా దొంగిలించబడినా లేదా ఎక్కడైనా పోయినా మనం గనక కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బులు అనేవి ఎక్కడికి పోవు. ఖచ్చితంగా మన కష్టార్జితం మన దగ్గరికి వస్తుందని ఒక చిన్న కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ కథ ఏంటంటే ఒక టోపీలు అమ్మేటటువంటి ఒక వ్యాపారస్తుడు, ఒక చిన్న వ్యాపారస్తుడు టోపీలు అమ్ముతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు అన్నమాట. కాశీనాథుడు అతని పేరు. అతను టోపీలు అమ్ముతూ చక్కగా నీతిగా బ్రతికేవాడు. టోపీలు కొద్ది లాభానికి అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఓ టోపీలో దాచుకునేవాడు. ప్రతిరోజు అతని అమ్మగా వచ్చిన డబ్బంతా ఒక టోపీలో దాచుకునేవాడు. ఒకరోజు అక్కడ ఒక జాతర జరుగుతుందంట. ఆ జాతరలో రథమహోత్సవం ఉండటంతో అతడు రథము లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు. రోజు ఒక టోపీలో డబ్బులు దాచుకుంటున్నాడు కదా ఆ టోపీ అంట, ఆ రోజు దొరకలేదంట, కనిపించలేదంట. అతనికి గుండె ఆగినంత పనైంది. మరి చాలా కష్టపడి ఆ టోపీలు డబ్బులతో కొనుక్కొచ్చి వాటిని అమ్ముకుంటున్నాడు కదా, మరి అందులో ఒక టోపీలో దాచుకుంటున్నాడు. ఆ టోపీ కనిపించలేదంట, డబ్బులు దాచుకునేటటువంటి టోపీ కనిపించలేదంట. అమ్మో, నేను బాగా నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకున్న టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడుగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా, నీకేమైనా పిచ్చా అని చెప్పేసి వాళ్ళందరూ ఎగతాళిగా నవ్వారంట. నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. కొంచెంసేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది, ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు. ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ, నిజాయితీగా బతికేవారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుందంటే నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరైనా దొంగిలించినా లేదా పొరపాటున ఎక్కడైనా మనమే పారేసుకున్నా ఖచ్చితంగా తిరిగి మన డబ్బు మన దగ్గరికే వస్తుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. అయితే ఈ కథని ఈ చిట్టి పొట్టి చిన్నారులైనటువంటి 6th class విద్యార్థులు ఒక చిన్న స్కిట్ ద్వారా వేసి మనల్ని అందరినీ అలరించాలని చూస్తున్నారు. విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఈ టోపీల కథని చక్కగా స్క్విట్ రూపంలో మనం వేసుకొని ఆనందిద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. అది 1000 రూపాయలు సార్. కొంచెం బేరమా, కొంచెం తగ్గించమ్మా. తగ్గదండి, ఇది ఎక్కడ కాశీలో తెచ్చామండి. చాలండి, సరిపోతాయండి. టోపీలమ్మ Thank you.
పోయినా ఎవరైనా దొంగేసినా దేవుడు ఏదో ఒక రూపంగా నీకు డబ్బులు ఇస్తాడు.